ఏదో చెప్తా అన్నారుగా చెప్పండి. మొదటిసారి నీ చేతి స్పర్శ నాలోని ప్రేమను తట్టిలేపింది. కాలాన్ని కట్టేసే నీ కళ్ళు చెలిమికి ఆహ్వానం పలికాయి. మాటలు మాయమైన పలకరించే కురులు పాటలు పాడాయి. నిన్ను చూసిన ఆ క్షణంలో కలం పట్టడం చేతగా నేను కవినైపోయాను. నీ ప్రేమలో మునిగి నేనే నీవైపోయాను. నా జీవితాన్ని నీకు అంకితమిస్తున్నాను. ఐ లవ్ యూ కావేరీ. ఇంతలా ప్రేమిస్తూ జీవితాన్ని అంకితమిచ్చే నీలాంటి బాయ్ ఫ్రెండ్ ని వదులుకోవడానికి ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుంది మాధవ్? ఐ లవ్ యూ టూ. Cut it. Thank you, Kaveri. Thank you so much. నీ డైలాగ్ డెలివరీ చూస్తుంటే మాధవ్తో నిజంగానే నువ్వు లవ్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అవునవును. ఏమంటారా నువ్వు? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్న సీన్ చూస్తే నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అన్న ఫీల్ వచ్చింది. నువ్వు ఫీల్ అవుతున్నావని అలా యాక్ట్ చేశాను. అయినా డైలాగ్స్ అద్దరు కొట్టాను కదా. ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. ఎక్కడున్నావా? ఏంటో మాధవ, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం దీంట్లో ఉందిరా. ఏంటి, షూట్ చేసిన వీడియో తెచ్చావా? ఈ షార్ట్ ఫిల్మ్ నిజమైతే ఎంత బాగుంటుందో. అది షార్ట్ ఫిల్మ్ అయితే కదా, నిజంగా డ్రామానే కదరా. షార్ట్ ఫిల్మ్ కాదా? నువ్వుండే, ఇది షార్ట్ ఫిల్మే. షార్ట్ ఫిల్మే. అవునవును రోయ్, అది డ్రామా కాదు రోయ్, షార్ట్ ఫిల్మే. షార్ట్ ఫిల్మేరా? అయినా మాధవ, నటించమంటే జీవించేసావు కదరా, స్క్రీన్ మీద నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా. కరెక్టే, ఆపండ్రా, బాగా ఎక్కువ చేస్తున్నారు. అని జనరల్గా ఇలాంటి టైంలో ఓ డ్రీమ్ సాంగ్ వేసుకోలే. ఆల్రెడీ ఇందాకే పాట వేసుకున్నానరా. ఇడు ఆల్రెడీ డ్రీమ్ సాంగ్ వేసేసుకున్నాడంటరా. మాధవ్ బాబు, మిమ్మల్ని భోజనానికి తీసుకురమ్మన్నారు. ఓయ్ మంగ, ఆళ్ళని పిలవడనా, మమ్మల్ని పిలవవా? ఏ పోరా, దీనికి ఒక్కడేలాగో వచ్చిలో ఉంది. ఏ పోరా, దాని గోళ మనకి ఎందుకులే గాని, ఇంతకీ సినిమానేం చేద్దామో చెప్పు. తిరిగి కావేరికి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే ఏటవుద్ది? అమ్మ ఇంటికి వెళ్ళే కెమెరా ఆన్ చేసి చూస్తే మానోడు బొమ్మ ఓపెన్ అవుద్ది. వెంటనే అటేపు డోర్స్ ఓపెన్ అయ్యి లవ్ స్టార్ట్ అవుద్ది. తెలుగు సినిమాలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనే లవ్ స్టార్ట్ అయిపోద్ది. అసలు ఇది వర్కౌట్ అవుద్దా అని మానోడితో డైరెక్ట్గా ఐ లవ్ యూనే చెప్పించాం. డౌట్ లేదు, డెఫినెట్గా వర్కౌట్ అయిపోద్ది. చూడరే, ఆడు మన కోసం ఎన్నో చేసాడు, ఆడి కోసం కనీసం మనం ఇదైనా చేయాలిరా. మొత్తానికి పెళ్ళయింది హ్యాపీనీగా. ఇక నీ సంగతే మిగిలిందే. మనకా బెంగలేదులే, ఆల్రెడీ ఫిక్స్డ్ కదా, ఎప్పుడు ఎలా అనేదే టెన్షన్. కావి, నీకు విషయం తెలుసా? ఏంటది? మాధవ్ నిన్ను అడిగాడే. నన్నంటే? ఈ బంగారు బొమ్మని అందాల ముద్దుగుమ్మని పెళ్లి చేసుకుంటానని. మరి చెప్పలేకపోయావా నేను ఆల్రెడీ రిజర్వ్డ్ అని? ఏం చెప్పను, ఫస్ట్ నైట్ లో శ్రీకాంత్ నాకు ఈ విషయం చెప్పాడు. నేను గనక నిజం చెప్పుంటే మాధవ్ కన్నా మావారే ఎక్కువ ఫీల్ అయ్యేవారు. ఇంకా ఫస్ట్ నైట్ కాస్త సాడ్ నైట్ అయిపోయేది, అందుకే చెప్పలేదు. ఈసారి అడిగితే స్ట్రైట్ గా చెప్పే, కావేరీకి కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు హర్ష. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఈలోగా హర్ష ప్రాజెక్ట్ పని మీద మలేషియా వెళ్ళాడు. హర్ష కోసం కావేరి వెయిట్ చేస్తుంది. అతను రాగానే ఇద్దరు జామ్ అని పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం మీ హబ్బీకి ఆ మాధవ్కి చెప్పు. చెప్పావుగా, నేను చూసుకుంటాను. ఎలాగో యుఎస్ఏ వెళ్తున్నాంగా, అక్కడ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు. అదే వచ్చింది నీతో గొడవ. నువ్వు చెప్పు, ఆ అమ్మాయి పట్టించుకోదు. ఇప్పుడు నువ్వు లైన్ ఎత్తనవనే ఆ అమ్మాయి తెలియాలి కదా. ఎప్పటికే 300 లైన్లు పెండింగ్లో ఉంటాయి, అవన్నీ కాదని నీ లైన్లోనే ఎందుకు పడాలి చెప్పు. అసలు నువ్వు లైన్లో ఉన్నావు చెప్పపోతే పాప అమ్మాయికి మాత్రం ఏం తెలుస్తుందిరా? యాదవ లెక్చర్ లాపి, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పరా. ఉండు, ఇప్పుడేగా చెప్పు, కొంత థింకింగ్ చేయని. ఈ ఫోన్ ఒకటే, ఎప్పుడు మోగాలు తెలియదు. ఫోన్లు వస్తూనే ఉంటాయి. హలో మాధవ్, కావేరి వెళ్ళిపోతున్నట్రా. Thank you.
మా ఒక్కగానొక్క కూతురు నా ప్రాణం. ఇంతకీ మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? వీడేనండి పెళ్లి కొడుకు. మామూలుగా పెళ్లి చూపులంటే అంబరాసింగ్ అనిపిస్తుంది, అందుకే నేను మా అమ్మ నాన్నల్ని తీసుకురాలేదు. బై ది వే, హీస్ మై ఫ్రెండ్ గోపి. హాయ్. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. ఇస్ ఇట్ ఓకే విత్ యూ? యా ష్యూర్. మీరు చాలా ఫాస్ట్ అండి. మీరేమీ అనుకోకపోతే మీరెవరినో ప్రేమించారు అంతేనా? అవును. మీరేమీ అనుకోకపోతే నేను మీకు నచ్చలేదని చెప్పి, ఓహో మీరు నాకు నచ్చలేదని చెప్పాలి. ఓకే, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీలాంటి అందమైన అమ్మాయిని ఆల్రెడీ ఎవరో ప్రేమిస్తూ ఉంటారని. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. మీరేమీ అనుకోకపోతేనే నేనింకా వెళ్ళాలి అంతే కదా. సారీ, మీ అమ్మాయి నాకు నచ్చలేదు. ఒరి మూర్ఖ, సకల సద్గుణ సౌందర్య రాశియగున పుత్రికా రత్నమును మతి భ్రమించి వలదు వలదని తిరస్కరియుతువౌరా. నిక్కముగ నీ జీవితమున సతి లేక మతి లేక గతి లేక అనుభవించువౌరా. పోనీలే నాన్న, వాడి టేస్ట్ అంతేలే. పోనివ్వక నేనేమన్నా పట్టుకున్నానమ్మా. వారం రోజులు తిరిగేలోపు వీడికంటే గొప్ప సంబంధం పట్టుకొస్తానయ్యా అనుకుంటున్నాడు. హలో. హలో హర్ష, ఎలా ఉన్నావు? ఫైన్ కావరి, నువ్వెలా ఉన్నావు? ఓ మై గాడ్. ఏమైంది? నిజం బాబా, నాకు తెలియకుండా పెళ్లి చూపుల్ని అరేంజ్ చేశారు. మరి నువ్వేం చెప్పావు? ఏదో చెప్పి తప్పించుకున్నాను, కానీ అన్నిసార్లు ఇలా చేయలేను. తొందరగా రారా. నేను వచ్చేంత వరకు పెళ్ళి ఆగడానికి ఏ కారణం చెప్పినా పర్వాలేదు. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు. కొన్ని అబద్ధాలు ఆడి పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆపడంలో తప్పులేదు కదా. ఇంకా ఎన్ని రోజులు ఆగాలరా? ఐఎమ్ రియలీ మిస్సింగ్ యూ మై డార్లింగ్. డోంట్ ఫీల్ కావేరీ, నేనున్నానుగా. తొందరగా రారా. త్వరలోనే వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. బాయ్ రా, టేక్ కేర్, గుడ్ నైట్. హలో, నేను వెంకట్రామనండి. మా అమ్మాయి కోసం సంబంధాలు చూస్తున్నాం. అది ఇప్పుడే న్యూస్ పేపర్లో చూసాం. అవునండి. ఏంటన్నయ్య, సంబంధం ఓకే అయిపోయిందా? ఓకేనండి. పేపర్ ఎప్పుడుదరా? ఈ అబ్బాయి బాగున్నాడు కదండి. ఇలాగైతే అయినట్టే. ఉపాసన ఒప్పుకోదేమో అన్నయ్య. నాగార్జున ఒప్పుకోడన్నయ్య. రామ్ అన్నయ్య, నువ్వు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. అసలు సంబంధాలు చూసే పద్ధతి ఇది కాదేమో. వెతకాల్సింది ల్యాప్టాప్ లో కాదండి, ముందు అమ్మాయి మనసులో ఏముందో అది తెలుసుకోవాలి. బంగారం, నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా. అసలు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. ఏ ఆడపిల్ల నాకు పెళ్లి చేయమని అడగదమ్మా, కన్నవాళ్లమైన మేమే తెలుసుకోవాలి. నాన్న, నన్ను తొందరగా వదిలించుకోవాలనుకుంటున్నారు కదా. ఇంటి మహాలక్ష్మిని వదులుకోవాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడా? ఇది మా బాధ్యతమ్మా.
మీ ఇష్టం. నీకిష్టమైన వాడిని నేను పట్టుకొస్తానుగా. కావేరి, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?